హై ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై హోమ్ మెథర్స్ దిస్ ఈస్ ప్రశాంతి ఏంటి ఇవాళ ఇలా క్యాప్ పెట్టుకుని వచ్చింది అనుకుంటున్నారా ఏంటనుకుంటున్నారా ఈ క్యాప్ ఏంటో అర్థమైందా మీకు ఇదే అనమాట నేను దీని గురించి వీడియో అనేది మీకు చూపించబోతున్నాను ఈ క్యాప్ ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అండ్ రిపబ్లిక్ డేకి పిల్లల్ని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వేయమంట అదే వేయమంటారు కదా స్కూల్లో పిల్లలు వాళ్ళకి నెహ్రూ గెటప్ నెహ్రూ గెటప్ వేసినప్పుడు మనం ఈ నెహ్రూ టోపీ అనేది పెడతా ఉంటాం కదా సో దానికి ఆ టోపీ అనేది మనం ఎలా తయారు చేసుకోవాలని ఇవాళ చూపిస్తాను డ్రెస్ అంటే మనకి పైజామా వేస్తాము కింద ప్యాంట్ వేస్తాము సో సరిపోతుంది టోపీ అనేది మనం సెపరేట్గా కొనుక్కొని రావాల్సి వస్తుంది కదా సో ఆ విధంగా కొనుక్కొని రావాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు క్లాత్తో అండ్ క్లాత్తో తయారు చేసుకోవచ్చు అండ్ ఈ టోపీ యూజ్ అయిపోయిన తర్వాత రోజు యూస్ కదా మనకి తర్వాత పనికిరాదు కదా సో అందుకని చెప్పేసి మళ్ళీ మనం దీన్ని రీఓపెన్ చేసేసుకుని మళ్ళీ మనకి ఏదో ఇదేంటి క్లాత్ అలానే మారిపోతుంది అనమాట సో అందుకని నేను ఇది చూపించిపోతున్నాను మీకు ఏంటంటే ఇదిగోండి ఇదే నేను తయారు చేసిన టోపీ ఇది కూడా క్లాత్ అనమాట ప్యూర్ కాటన్ అంటారు కదా సో అది కొంచెం స్టిఫ్గా ఉండేటట్టు చూసుకోండి దీనికి కొంచెం గంజి అది పెట్టుకుని స్టిఫ్గా ఉండేటట్టు చూసుకుంటే లేదంటే ఏదైనా స్టిఫ్ క్లాత్ తీసుకున్నా కూడా పర్వాలేదన్నమాట సో ఇదన్నమాట నేను ఇవాళ అందుకని టోపీ పెట్టుకొని మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చేసాను నేను ఇప్పుడు మరి అంతకన్నా ముందు వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక మీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా పిల్లలకి అండ్ ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేస్తుంది కదా నెక్స్ట్ నెక్స్ట్ మంత్ సో దానికోసం అనమాట మన క్లాత్ డబ్బులు ఇవన్నీ వేస్ట్ చేసుకోకుండా అండ్ బయటికి వెళ్ళి ఇప్పుడు కొనుక్కునే సిచ్యువేషన్ అయితే మనకు లేదు కదా సో అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే తయారు చేశాను ఇప్పుడైతే వీడియో చూసేసేయండి బాయ్ బాయ్ హాయ్ వివాన్ ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే క్లాత్ అండ్ టేపు అండ్ సేఫ్టీ పిన్స్ పాటు మనకి సిజర్ అవసరం ఉండదు కానీ అంటే మెజర్ చేసుకోవాలి కదా మెజర్మెంట్ కట్ క్లాత్ కట్ చేసుకోవాలని కొంచెం నేను ఆల్రెడీ కట్ చేసేసి పెట్టుకున్నాను ఎంతంటే మనకి వెడల్పు ఫస్ట్ ఎత్తు కొలుచుకుంటున్నాను నేను పొడుగు ఎంత తీసుకున్నానంటే ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను అన్నమాట మీరు కూడా ట్వల్వ్ ఇంచెస్ అయితే మనకి క్యాప్ అనేది కరెక్ట్గా ఉంటుందనమాట వెడల్పు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను మనకి ఇది డబల్ లేయర్ క్లాత్ అనమాట ఫిఫ్టీన్ ఇంచెస్ కదా ఇది మనకి డబల్ లేయర్ క్లాత్ సో మనం కింద నుంచి పైకి ఆ విధంగా మడిచేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం కింద డౌన్లో మనకి ఏం చేయాలంటే ఆ విధంగా కొంచెం ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువే ఉంటే బెటర్ అనమాట లేదంటే వన్ ఇన్ వన్ కన్నా ఇంకే అసలు ఎక్కువైతే పెట్టద్దు కొంచెం మడుచుకోండి ఆ విధంగా నేను చూపించే విధంగా మడుచుకోండి మడిచినట్లయితే మనకి దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేయాలి అది మనకి లోపలికి వెళ్ళిపోవాలి మనకి ఏదైతే ఉందో అది ఆ విధంగా లోపలికి వేసేసుకుని లోపలికి వేసేసుకుని ఒక క్లాత్ మళ్ళీ ఆ విధంగా పెట్టేసుకుంటే మనకి టోపీ అనేది వచ్చేస్తుంది అది చూసారు కదా మనం బాగా కొంచెం క్లాత్ కాబట్టి మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట అది పేపర్ మీద ఫస్ట్ అయితే మీరు పేపర్ మీద ట్రై చేయండి అప్పుడైతే బాగా వస్తుందన్నమాట ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత చూసారు కదా అలా రావాలన్నమాట మనకి అది తలపైన పెట్టుకున్నప్పుడు మనకి గ్యాప్ కోసం అనమాట లేదంటే టోపీ సరిగ్గా తలపైన నిల్చోదు అందుకని చెప్పేసి మనం ఆ విధంగా కొంచెం గ్యాప్ అనేది పెట్టుకుంటాము కిందనమాట అది మనకి తలపైన పైకి వస్తుందనమాట ఆ క్లాత్ ఇప్పుడు సరిగ్గా సమానంగా ఉండేటట్టు మధ్యలోకి ఒక్కసారి మడవండి కరెక్ట్గా చూసుకోండి సమానంగా ఉండేటట్టు మడుచుకోండి ఈ విధంగా మడుచుకున్నారు కదా తెరిచేసేయండి ఒక్కసారి దాన్ని అలా అలా గీరుకోండి గీరుకుంటే మనకు కొంచెం అణిగుంటుంది అనమాట లేదంటే పైకి ఓ లెగిపోతూ ఉంటుంది క్లాత్కి అది ఇబ్బంది పెడుతుంది బాగాను మధ్యలో నుంచి పట్టుకుని ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేయండి క్రాస్గా ఫోల్డ్ చేయండి క్లాత్ని ఒక హాఫ్ ఇంచు క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అది పేపర్ అయితే ఉంటుంది కానీ క్లాత్ అయితే ఉండదు కదా సో నేను ఏం చేశానంటే సేఫ్టీ పిన్ తీసుకుని సేఫ్టీ పిన్ ఒకటి అక్కడ గుచ్చేశాను సేఫ్టీ పిన్ కానీ గుండు సూదు కానీ ఏదో ఒకటి అలా గుచ్చేసేయండి ఈ పక్కన కూడా సేమ్ ఈజ్ అలాగే ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు అలాగే మడుచుకుని ఆ పక్కన కూడా మనకి అది కొంచెం పైకి వస్తుంది అనమాట పేపర్ అయితే బాగా తెలుస్తుంది సో క్లాత్ కదా మనకి సెంటర్ ఏదైతే ఉందో అది మనకి సరిగ్గా తెలియట్లేదు ఆ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది మనకి సరిగ్గా తెలియదు అనమాట క్లాత్ కదా అంత కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట టోపీ అనేది ఏమి ఇది అవ్వదు బాగా వస్తుంది ఇప్పుడు ఇది పెట్టేశాం కదా దీన్ని మనం త్రీ ఫోల్డింగ్స్ చేయాలి వన్ కరెక్ట్గా చూసుకుని త్రీ ఫోల్డింగ్స్ చేసినట్లయితే మనకి సరిపోతుంది టూ త్రీ అనమాట త్రీ ఫోల్డింగ్స్ వచ్చేసినాయి కదా అది ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత అవి మనకి లెగిసిపోతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చేయండి ఈ వీడియో కనుక ఎక్కడైనా స్కిప్ చేశారంటే మాత్రం ఏం అర్థం కాదు జాగ్రత్తగా చూసి చెయ్యండి మీ పిల్లలకి అది ఉపయోగపడుతుంది కదా బాగా అనేది తర్వాత మనకి మళ్ళీ మన క్లాత్ మనకి వచ్చేస్తుంది వేస్ట్ అయిపోదు ఏమిని మళ్ళీ మనం ఆ క్లాత్ని రీయూజ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా వచ్చింది కదా ఆ క్రాస్ అనేది కొంచెం అలా విడిపోయింది మళ్ళీ మనకి షేప్ అనేది వస్తుంది తర్వాత వస్తుంది పేపర్ అయితేనే మనకి బాగా కనపడుతుంది అనమాట కానీ మనం ఆ డ్రెస్ వేసి అంతలాగా పేపర్తో క్యాప్ అయితే పెట్టలేం కదా మనకి క్లాత్తోనే కావాలి సో ఇటువైపు ఇటువైపు కొంచెం మడవండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అలా మడవండి ఇటు సైడు అటు సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచు కొంచెం ఇంకా లెంత్ ఉన్నట్లయితే మనం ఇంకొంచెం కూడా మడుచుకోవచ్చు ఒక టూ ఇంచెస్ కూడా మడిచినా మనకి ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే ఎందుకు వేస్ట్ గాను ఇదైతే సరిపోతుంది మనకి నేను అక్కడ అది లెగిసిపోతూ ఉంటుందని చెప్పి సిజర్ అనేది పెట్టుకున్నాను సో అదనమాట నేను అటు సైడ్కి ఒకసారి పిన్ అనేది తీసి లెగ్సిపోకుండా మళ్ళీ సేఫ్టీ పిన్ అనేది గుచ్చుతున్నాను అనమాట కింద ఉన్న లేయర్కి నేను దాన్ని కూర్చాను అదనమాట ఇప్పుడు కూడా మళ్ళీ మనం సేమ్ త్రీ స్టెప్స్ వన్ టూ త్రీ వేసేయాలన్నమాట ఇది టూ కొంచెం అక్కడ క్లాత్ అసలు మాట వినట్లేదు సిల్క్ క్లాత్ అట్లాంటివి అయితే అస్సలు తీసుకోకండి కాటన్ తీసుకోండి ఇది ఖాదీ అంటారు కదా ఖాదీ క్లాత్ ఏదో సంథింగ్ కాదనమాట అక్కడ నుంచి తీసుకున్నాను ఖాదీ బాండర్ అంటారు కదా ఈ క్లా ఏదో అంటారు దీని పేరు నాకు సరిగ్గా రావట్లేదు సో ఇప్పుడు పిన్స్ అనేవి రిమూవ్ చేసేసి ఇది కూడా ఫోల్డింగ్ అనేది మనం ఆ విధంగా పెట్టేసాం ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కొంచెం ఒకవైపు పట్టుకోండి పట్టుకుంటేనే కానీ అది మనకు మాటినదు ఏదైతే ఉందో లోపలిది అది బయటికి తీసి ఈ త్రీ ఫోల్డింగ్స్లోకి లోపలికి పెట్టేసేయండి లోపలికి మడిచేసుకోవాలి మనకి ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడు సేమ్ ఇటువైపు కూడా అంతే అనమాట మనకి ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసి బయటికి ఆ త్రీ లేయర్స్ మడిచాం కదా మనం దాంట్లోకి పెట్టేసుకోవాలి దాంట్లోకి దూర్చేసుకోవాలి దూర్చేసుకుంటే మనకి టోపీ అనేది విడిపోకుండా ఉంటుంది పేపర్ అయితే మనం పిన్స్ పెట్టకపోయినా ఆ విధంగా ఉంటుంది కానీ క్లాత్ కదా మనం తల మీద పెట్టుకున్నప్పుడు ఊడిపోయి వచ్చేస్తుందని చెప్పేసి నేను పిన్స్ అనే సేఫ్టీ పిన్స్ అనేవి యూజ్ చేశాను అది కూడా బయటకు కనిపించకుండా లోపలికి పెట్టేశాను అనమాట చూడండి మనకి టోపీ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ విధంగా అనమాట ఇప్పుడు అవి మనకి ఉండవు ఊడిపోతాయి అనమాట ఎక్కువసేపు అనేది ఆ విధంగా ఉండదు తల మీద పెట్టినప్పుడు ఊరుకునే ఊడిపోతుంది సో అలా ఊడిపోకుండా నేను సేఫ్టీ పిన్ అనేది లోపల వైపు పెట్టేసుకుంటున్నాను కనిపించకుండా పెట్టుకోండి అండ్ పిల్లలకు కూడా గుచ్చుకోకుండా పెట్టండి సేఫ్గా పెట్టుకోండి ఇది మనకి బయటికే ఉంటుంది లోపలికి ఉండదు అలా బయటికి కనపడదు లేయర్లోకి వెళ్ళిపోతుంది సో అది చూసారు కదా అది ఆ విధంగా మనం సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకుని మనకి క్యాప్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చాలా బాగుంది కదా కొంచెం కష్టపడితే మనకి క్లాత్తో చేసేసుకోవచ్చు తర్వాత ఈ క్లాత్ మనం రీయూజ్ కూడా చేసేసుకోవచ్చు కొనక్కర్లేకుండా కొన్నా కూడా అవి సెట్ అవ్వు ఇది మన పిల్లల హెడ్ మెజర్మెంట్ని కూడా చేసుకోవచ్చు కొంచెం చిన్న పిల్లలైతే కొంచెం తగ్గించుకోవచ్చు విడ్త్ అనేది ఉంటుంది కదా హైట్ అనేది తగ్గించక్కర్లేదు విడ్త్ అనేది ఉంటుంది కదా అది తగ్గించుకోవచ్చు ఇప్పుడు నేను ఇంకొకసారి మీకోసం అర్థమయ్యే విధంగా న్యూస్ పేపర్తో చేస్తున్నాను మీరు కూడా ఫస్ట్ న్యూస్ తోటి తయారు చేసుకోండి ట్రై చేయండి తర్వాత క్లాత్తో ట్రై చేయండి లేదంటే మనకి ఫస్ట్ ఫస్ట్ క్లాత్తో చేసినట్టయితే క్లాత్ అనేది మనకి మాట అనేది వినదు చూసారు కదా ఆ విధంగా మనం సేమ్ అనమాట యాస్టీజ్ అంతే కాకపోతే ఇది మనకి ఎక్కడికక్కడ మడిచింది మడిచినట్టు ఉంటుంది లెగిసిపోకుండా ఉంటుంది చూడండి మీరే ఒకసారి ఈ వీడియో రెండు మూడు సార్లు చూస్తేనే కానీ మన క్యాప్ ఏ విధంగా చెయ్యాలనేది రాదు ఖచ్చితంగా నేను మా పెద్ద పాపకి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ మా పెద్ద పాపకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు నేను ఇది చేశాను ఇప్పుడు అప్పుడు ఓన్లీ పేపర్తోనే ఉండేవి క్రాఫ్ట్స్ అనేవి అన్నీ మ్యాక్సిమం పేపర్తోనే చేశారు అప్పుడు కానీ నేను అప్పుడే ఈ విధంగా క్లాత్తో చేశాను తర్వాత తర్వాత క్లాత్తో చేసిన వీడియోలు కూడా మనకి చాలా వచ్చేసాయి యూట్యూబ్లో నేను కూడా ఫస్ట్ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి ఎవరికి ఏది సొంతంగా కొన్ని వస్తాయి కానీ కొన్ని అయితే ఎవరికి సొంతంగా రావాలని ఏమీ లేదు కదా ఎక్కడైనా చూసి నేర్చుకున్నా మనకు అవసరమైనది ఏదైనా కూడా చూసి నేర్చుకోవచ్చు కానీ మనం నా నాకు ఎందుకో పేపర్తో చేసింది నచ్చలేదు సో అందుకని పేపర్తో చేశాం కదా ఇదే విధంగా మనం క్లాత్తో ఎందుకు చేయకూడదు అని ఆలోచనతోటి క్లాత్తో చేశాను నేను అప్పుడు క్లాత్ అప్పుడు క్లాత్తో చేసిన వీడియోలు అయితే లేవన్నమాట తర్వాత తర్వాత చేశారు నాకు అప్పుడు యూట్యూబ్ లేదు కదా నేను యూట్యూబ్లో పెట్టే అంత నాకు యూట్యూబ్ అనేది కూడా తెలియదు అనమాట అప్పుడు యూట్యూబ్ అనేది లేదు కాబట్టి నేను అప్పుడు అప్లోడ్ చేయలేదు ఈ మధ్యలో ఈ మధ్యలోనే పెట్టారనమాట ఈ మధ్యలో మరీ ఈ మధ్యలో కదిలే ఒక టూ త్రీ ఇయర్స్ ఏమో ఉంది అప్పుడు అప్పటి నుంచి మనకు క్లాత్తో చేసిన వీడియోలు అయితే ఉన్నాయి నేను చూశాను అనమాట ఎందుకంటే ఒకసారి చేయటం అయితే గుర్తుంది కానీ మళ్ళీ ఏ విధంగా చేయాలన్నది నేను మళ్ళీ చూశాను అనమాట సో చూసి మళ్ళీ మీకోసం క్లాత్తో చేసి పెడుతున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ అందులో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది కదా సో అందుకని పిల్లలకి అప్పుడు ఆరుగామి పేపర్తో చేయొచ్చు అనేది కూడా నాకు తెలిసింది కానీ నాకు అవి ఏం నచ్చలేదు పేపర్తో ఊరికిన చింపేసి పడేస్తు ఉంటారు కదా అస్సలు ఉంచుకోరు కదా పిల్లలైతే నలిపేసి పడేస్తూ ఉంటారు సో అందుకని చెప్పేసి నేను వాళ్ళ కోసం వాళ్ళ కోసం అని చెప్పేసి నేను క్లాత్ పైన ట్రై చేశాను ఈ విధంగా నేను మడిచేసుకున్నాను చూశారు కదా చాలా బాగా క్లా పేపర్తో అయితే క్లాత్ కన్నా పేపర్ చాలా నీట్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది చూడండి అదిగో మనకి ఎక్కడికక్కడ ఇంక దీనికైతే పిన్స్ లాంటివి ఏది కూడా మనం పెట్టక్కర్లేదు అలాగే ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది సో ఇదండి వాళ్ళది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను నేను ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇప్పుడు కరోనా టైం కదా బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా నేను ఈ విధంగా తయారు చేశాను ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే అంతేనండి పైన ఆ విధంగా మనకి అనేది ఉంటే లూజ్ అనేది ఉంటే మనకి తల హెడ్ వెడల్పుగా ఉన్నప్పుడు ఈజీగా చినిగిపోకుండా పడుతుంది అనమాట సో అందుకని మనం ఆ గ్యాప్ అనేది అలా పెట్టుకుంటాము పిల్లలకైతే కొంచెం చిన్నది తయారు చేసుకోండి ఇది నేను నార్మల్గా నేను మన కోసం అన్నట్టుగా పెద్దవాళ్ళకి అన్నట్టుగా చేసేసాను అంటే నా దగ్గర ఆ క్లాత్ ఉంది ఇంకా వేస్ట్ చేసుకుంటాం ఎందుకు కట్ చేసుకుని చూశారు కదా నేను ఆల్రెడీ ఇప్పుడు క్లాత్ అయితే నేను విప్పేశాను అది క్యాప్ అనేది విప్పేశాను మరి చేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో ఇదనమాట ఇంకొక విషయం చెప్పబోతున్నాను ఇంకో చెప్దాం అనుకుంటున్నాను అది ఏంటంటే నిన్న వీడియోలో నేను రైనీ సీజన్ అనబోయి వింటర్ సీజన్ అన్నాను ఎవరైనా గమనించారో లేదో కానీ ఒకసారి నేనే వీడియో చూసుకునేటప్పుడు తర్వాత గమనించానమాట నేను అది కొంచెం ఎక్స్క్యూజ్ చేసేసేయండి నాకు ఎలాంటి కామెంట్ కూడా రాలేదు దీని మీద సో అదనమాట చెప్పాలనుకున్నాను నేను ఏంటంటే నార్మల్గా రైనీ సీజన్ నుంచి వింటర్ సీజన్ వరకు కూడా నేను ఆ టీ అనేది తాగుతాను సో అందుకని చెప్పేసి నాకు అలా వింటర్ అనేది వచ్చేసింది వింటర్ కాదు కదా ఇది రైనీ సీజన్ కదా అది నిన్న చేసింది అనమాట వీడియో ఎప్పుడో కాదులే అందుకని ఆ విషయమే మీకు చెప్దాం అనుకున్నాను ఐఎం సారీ అండ్ ఈరోజు వీడియో ఇంకెంతే బాయ్ బాయ్ ఎండ్ చేసేస్తున్నాను బాయ్